हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल वीडियो लो वंकाय मसाला कर्री सूपर टेस्टी कैटरिंग स्टाइल परफेक्ट एला चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु मसाला कर्री मीरे राइस लो की सर्व चेसुकोवच्चु रोटी फुल्का बिर्यानी इला एंदुलोकैना परफेक्ट सरिपोतुंदन्नमाट मरी लेट चेयकुंडा आ प्रासेस एंटो चूसेद्दामा फस्ट दीन कोसम पैन पेट्टुकोनी अंदुलोकी 1 टेबल स्पून दाका पल्लीलु वेसुकोनी लो फ्लेम लो फ्राई चेयंडी इवि कोंचेम वेगाक 2 इंचुल दाल्चिन चेक्क 2 यालकुलु 4 लवंगालु वेसी కొద్దిసేపు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసి ఒకసారి కలుపుకోండి నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కలుపుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటన్నింటిని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని నీళ్లు పోసి ఫైన్ పేస్ట్ లాగా మసాలా పేస్ట్ ని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు 1/2 కేజీ వంకాయల్ని తీసుకొని మధ్యలోకి ఇలా గాట్లు పెట్టి కట్ చేసుకోండి నీళ్ళలో వేసి అందులో salt వేసుకొని ఒకసారి వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయల్ని కూడా మెత్తగా మగ్గిపోయే వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మెత్తగా మగ్గిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి అదే pan లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి 1/2 టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి అలాగే కొంచెం కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మీడియం సైజ్ ఉండే 2 టమాటల్ని మెత్తగా ఫైన్ గా ప్యూరీలా ప్రిపేర్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ ఆయిల్ బాగా మగ్గాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పేస్ట్ ను బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఒకసారి ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసేయాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో మసాలా పేస్ట్ ని బాగా ఫ్రై చేయండి ఈ గ్రేవీ నుంచి నూనె అనేది వదులుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి ఒక కప్పు దాకా నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఇలా ఒక 15 నిమిషాల తర్వాత గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోయి కొంచెం నూనెని వదులుతూ ఉంటుంది కదా ఆ స్టేజ్ లో కొత్తిమీరని వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సో టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్